విశాఖపట్నంలో వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం టైకూన్ జంక్షన్ లో రోడ్ను మూసివేయడంతో ఇది అప్రజాస్వామికం, ప్రజలకు ఇబ్బందికరమైన విషయం అని చెప్పి జనసేన పార్టీ నాయకులు మా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదండ్ల మనోహర్ గారు, విశాఖపట్నం స్థానిక జనసేన పార్టీ నాయకులు మరి అది అన్యాయం అని చెప్పి నిరసించడానికి వెళ్తున్న సందర్భంలో పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ గారిని, ఇతర జనసేన పార్టీ నాయకుల్ని విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామిక చర్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైశాచిక ప్రభుత్వానికి మరి ఇది ఒక సైకో ప్రభుత్వానికి నిదర్శనం. మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని. నాదండ్ల మనోహర్ గారిని విడుదల చేసినప్పుడు కూడా ఇది అప్రజాస్వామిక చర్యగా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రతిపక్షాల హక్కుల్ని, ప్రజల హక్కుల్ని గొంతు నొక్కడానికి, కాలు రాయడానికి వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరంకుశ చర్యగా భావిస్తూ ఉన్నాం. తక్షణం అక్కడ ఏ కేసులు పెట్టినా తక్షణం ఎత్తివేయాలని చెప్పి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.